పంచాయతీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో సరైన పరిశుద్ధ పనులు జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం కనుమోలు గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అనేక రోగాలతో ఇబ్బందులు పాలవుతున్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంచినీరు దగ్గర స్కూల్ పరిసర ప్రాంతాల్లో తాగుబోతులు బెడద ఎక్కువైందన్నారు. అక్కడక్కడ జిమ్కొని వెళ్తున్నారండి. ఏ ఎయిట్లా క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. రోడ్డు మీద చెత్త చెదారం అవును సార్. ట్యాంక్ దగ్గర మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర చూడండి ఎన్ని మందు సీసాలు ఉంటాయో. వాటర్ ప్యాడ్ గ్లాసులన్నీ అక్కడ. రీస్ట్ ఆఫీస్ కాడ, మన ఇది లైబ్రరీ కాడ, రైతు భరోసా కేంద్రం, బోర్డింగ్ స్కూల్లో ఇయ్యే గ్లాసులు సీసాలు ఇవ్వండి. వీటి మీద పట్టించుకోరండి వీళ్ళు. దీనిపై మీరు తెలియ పై అధికారులు ఉన్నత దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు పై దీనిపై స్పందించి ఊళ్ళో అక్రమ మందు కూడా అమ్ముతున్నారు సార్. దీనిపై స్పందించి అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. మీరు అసలు బాగు బాగా వేసాం. మనం కట్టినప్పుడు నోటీస్ ఇవ్వాలి. మనకి అక్రమం కట్టేప్పుడు నువ్వు తీసేయాలి. మనకు నోటీస్ పడేసుకోవచ్చు కదా. ఇవాళ పడిందని తప్పకుండా ఏంటి ఇది కూడా ఈ లైన్ కూడా పెట్టాలి. అక్కడ 11వ వార్డు అండి. మరి కానుమోలు ఎస్ఐ హాస్టల్ ఆపోజిట్ అండి మా ఇల్లు. మా గోడ కూడా బీట్ ఇచ్చేసింది సార్. ఈ మొద్దు ఉండబట్టి ఆగిందండి. ఈ మొద్దు తీసేస్తాం, ఆ రోజు తీసేస్తామని చెప్పారు. పొక్కలేని తీసేస్తే కూడా ఆ మొద్దు తీసి గోడ పడిపోద్దని చెప్పారు. ఇప్పటికి 4-15 రోజులు అవుతుందండి షేళ్ళు తీసి. ఎంతంత షేళ్ళు తీయడం తప్పు. షేళ్ళు తీయాలండి. నీళ్ళు ఎందుకంటే వాడే నీళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి షేడ్ తీయాలి. కాకపోతే ఇంతంత షేళ్ళు తీయడం తప్పు. ఈ షేళ్ళు తీయడం వల్ల ఇదిగో మా గోడ పక్కన ఉన్న మట్టి అంతా కిందకి కరిగిపోతుందండి. ఇది గిటు బీడు వచ్చింది. ఆ మధ్యలో కూడా బీళ్ళు ఇచ్చేసినాయండి. ఇలాగే వదిలేస్తా కనుక ఈ గోడ కూడా పడిపోతాడు. ఎస్సీ హాస్టల్ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఇటు నుంచి వెళ్తారండి. ఇటు రోత ఇటు రోత అదిగో ఉండాలి. అక్కడ ఇచ్చి చెత్త చూడండి ఎంత చెత్త ఉంది. మాకు న్యాయం చేయండి. ఈ షేళ్ళు ఇంత ఉండకూడదు. షేళ్ళు పూడిపించి మళ్ళీ షేళ్ళు తీయమని చెప్పండి. వాళ్ళ కానిచ్చి మాకు మట్టిపోయాలి. సార్ చూడండి ఈ లైట్లు పగలేశారు. దీనివల్ల గవర్నమెంట్ ఆదా డబ్బు ఎంత దుర్వినియోగం అవుతుందో. రాత్రులు వేసుకోవాలి. మరి ఇవి కూడా మేము అధికారులకు ఏం తెలియపరచమండి. టైం చూడండి ఇప్పుడు ఎంత అయిందో. 11-12 మధ్యలో ఉంది టైము. చూడండి ఈ టైంలో కూడా వీధి లైట్లు ఇప్పుడు వెలుగుతున్నాయి. రాత్రులు 8 అయినా 9 అయినా ఎయిరు. ఇలా నిర్లక్ష్యం ఎక్కడైతే మీకు కనపడుతుంది తేడా. కూడా బీట్లు ఇచ్చింది, అది కూడా పడిపోయేటట్టు ఉంది. ఈ జనాభా మీద ఎవరో ప్రాణ నష్టం జరిగేదాకా దీన్ని కేర్ తీసుకోరండి. చాలా నిర్లక్ష్యం అండి. చాలా నిర్లక్ష్యం.